జై శ్రీమన్నారాయణ. భోగభాగ్యాలకి లోటు లేకుండా ఉండాలి అని అంటే చూడండి, మన పెద్దల్ని గనక మనం గనక అడిగినట్టయితే భోగి సంక్రాంతి కనుమ భోగి వస్తుంది అని అంటేనే అసలు మన కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంతో ఎంతో సంతోషంగా ఉంటాం. ఎందుకంటే రైతుకి పంట అంతా కూడా ఇంటికి వచ్చేస్తుంది. పిల్లలు ఎక్కడో ఎక్కడో చదువుకుంటున్న పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు అందరూ కూడా ఇంటికి వచ్చి చక్కగా సంతోషంగా గడుపుకుంటారు. అయితే భోగి అనేది భోగాలు, ఇప్పుడు చూడండి వాడికి ఏంటమ్మా భోగభాగ్యాలు చాలా బాగా అనుభవిస్తున్నాడు అనేసి మన పెద్దలు అంటూ ఉంటారు. అంటే భోగి గురించి ఎందుకు చెబుతారు అని అంటే, భోగి రోజునాడు గోదాదేవి రంగనాథుణ్ణి కళ్యాణం చేసుకుని ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది. ఆ తల్లికి సంపద లేదు అని అంటే రంగనాథుడే సంపద పంపించి ఆ తల్లిని పెళ్లి చేసుకుని ఆ తల్లి ఆ స్వామి ఆ తల్లిని కూడా ఐక్యం చేసేసుకున్నాడన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఎవరైతే భోగి రోజునాడు తెల్లారగట్ల చక్కగా తలారా స్నానం చేసి, అయితే తలారా స్నానం చేసేటప్పుడు భోగి మంట గనక మీకు వేసుకున్నట్టయితే ఆ భోగి మంటలో వేడి నీళ్ళు కాయండి. ఎందుకంటే ప్రతిరోజు మనం వేడి నీళ్ళు పోసుకోవాలి అంటే ఏ గ్యాస్ మీద, హీటర్ల మీద, పొయ్యి మీద ఎలాగోలా కాసుకుంటున్నాం. కానీ భోగి రోజునాడు భోగి మంటలో గనక నీళ్లు కాచుకొని ఆ నీళ్ళకి అంటే తలారా స్నానం చేసేటప్పుడు తలకి కొంచెం నువ్వుల నూనె, ఒంటికి కొంచెం నువ్వుల నూనె పెట్టుకుని చక్కగా నలుగు పెట్టుకుని ఎవరైతే ఈ నీళ్లతో స్నానం చేస్తారో వాళ్ళకి అంటే వాళ్ళకి గ్రహస్థితులు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి జీవితంలో చీడపీడలు అంటే గ్రహ బాధలు, జ్యేష్ఠాదేవి బాధలు ఇలాంటి ఏమీ లేకుండా ఆ తల్లి తప్పిస్తుంది. ఏది గోదాదేవి ఆ తల్లి ఎలాగైతే రంగనాథుణ్ణి చేరుకుందో అలాగే తప్పిస్తుందంట. అలా చక్కగా తలారా స్నానం చేసి ఎవరైనా సరే కొత్త బట్టలు, కనీసం మీకు ఒక్క ఆడవాళ్ళైతే ఒక జాకెట్ ముక్క కుట్టించుకోండి చాలు, అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బట్టలు, కొత్త బట్టలు వేసుకుంటే చాలా మంచిదండి. అలాగే మనందరికీ తెలుసు రేగిపళ్ళు, ఆ రేగిపళ్ళను కూడా ఆ రోజున గొబ్బెవళ్ళు పెట్టుకుని అందరూ కూడా ఆ రేగిపళ్ళు నైవేద్యంగా పెట్టి తినడం అనేది కూడా మనకి అందరికీ తెలుసున్న విషయమే. అలాగైనా చెయ్యొచ్చు. ఇంకొకటి ఏంటంటే తలారా స్నానం చేసిన తర్వాత స్వామికి తీపి పదార్థాలు పెట్టి ఆ తీపి పదార్థాన్ని నోట్లో వేసుకోండి. అలాగే చూడండి, ముందు నుంచి మనం గొబ్బి పిడకల్ని రెడీ చేసుకుని ఎండబెట్టుకుని ఉంచుకుంటాం కాబట్టి ఈ గొబ్బి పిడకల్ని తీసుకెళ్ళి చక్కగా స్నానం చేశాక ఆ భోగి మంట చుట్టూ చక్కగా 3 ప్రదక్షిణాలు చేసి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలనేసి ఈ దండని అందులో వేసి చక్కగా కాలిన తర్వాత తీసుకుని బొట్టు పెట్టుకుని మీరు రండి. ఎంత చక్కటి జీవితాన్ని మీరు పొందుతారో అసలు అక్కడ నుంచి మీ జీవితం మార్పు అనేది రావడం అనేది ఉంటుంది. భోగి భోగాల్ని తీసుకురావాలి అని అంటే భోగి రోజునాడు మనం ఇలా చేసుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహం మనం పొందగలుగుతాం. సరే, భోగి రోజునాడు భోగి మంట వేసుకుంటాను మేము సిటీలో ఉన్నామమ్మా అని అనుకోవచ్చు. సిటీలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా స్నానం అనేది నువ్వుల నూనెతోటి శనగపిండి నలుగు పెట్టుకుని స్నానం చేసేసి చక్కగా తీపి పదార్థం పెట్టుకుని తినేసిన తర్వాత మీరు అంటే కొత్త బట్టలు కట్టుకుని తిన్న తర్వాత స్వామి దర్శనం చేసుకోండి. లేదా ముందైనా సరే కొత్త బట్టలు కట్టుకుని ఎక్కడైనా సరే విష్ణుమూర్తి ఆలయం ఉన్నప్పుడు ఆ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకోండి. ఆ తల్లి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. అంటే ఈ రకంగా ఎప్పుడైతే మనం భోగి రోజునాడు చేసుకుంటామో ఆ స్వామి ఆ తల్లి అనుగ్రహంతో మనకి భోగభాగ్యాలని అనుభవించే శక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఆ దంపతులిద్దరూ మనకి ఇస్తారు. జయ శ్రీమన్నారాయణ.